నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఎమ్మెల్యే కిలిబెట్టి సంజీవయ్యతో కలిసి పర్యటించారు. నాయుడుపేట పట్టణంలో నూతనంగా 90 లక్షల రూపాయలతో అభివృద్ది చేసిన గాంధీ పార్కును కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కులో నూతనంగా ప్రతిష్ఠించిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి గార్డెన్ ని ఓపెన్ జిమ్ ని పరిశీలించారు. అనంతరం ఓపెన్ జిమ్ పక్కనే త్వరలో నిర్మించబోతున్న గాంధీ మందిరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పార్కులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ తన జీవితమే తన సందేశమని, ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. గాంధీ జయంతికి ఒక్కరోజు ముందు నాయుడుపేట పట్టణంలో గాంధీజీ పేరుతో నిర్మించిన పార్కును ప్రారంభించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే సూత్రాలతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి గాంధీజీ చెప్పారన్నారు. పరాయి పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు. గాంధీజీ జయంతిని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ పార్కులో రీడింగ్ రూమ్, పెద్దల కోసం గాంధీ భవనం నిర్మాణం తలపెడుతున్న ఎమ్మెల్యే కిలిబెట్టి సంజీవయ్యను అభినందించారు. ఎమ్మెల్యే కిలిబెట్టి సంజీవయ్య మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలో 60,000 మంది ప్రజలున్నారని తెలిపారు. వారు ఉదయం పూట వాకింగ్ చేద్దామన్నా, సాయంత్రం వేళలో కుటుంబం సభ్యులతో కలిసి కొంత సమయం గడపాలన్నా పార్కులు అందుబాటులో లేవన్నారు. దీనిని గమనించి మున్సిపల్ నుడా అధికారులతో చర్చించి పట్టణంలో గ్రామ పార్కును 90 లక్షలతో నిర్మించామన్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పెద్దలు పిల్లలు ఆడుకోవడానికి కావలసిన గార్డెన్ ఉందన్నారు. పార్కును నిర్మించుకోవడంతోనే సరిపోదని, పార్కును మెయింటైన్ చేయడంలో మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, కిషోర్ యాదవి, ఓ సరోజిని, మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సుందరంగా తీర్చుకున్నటువంటి కాంట్రాక్టర్స్ మల్లికార్జున రెడ్డి గారు, జయరామయ్య గారు, చంద్రారెడ్డి గారు, మరి వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్క్ ఏర్పాటు చేసాం కానీ దీని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. కమిషనర్ గారు ఇప్పటివరకు ఏదైతే కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ శ్రద్ధ ఇక్కడి నుంచి చూపెట్టాలి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చూడాలి. ప్రతిరోజు దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండి నీటిని సమృద్ధిగా ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 60,000 జనాభాకి ఒక్క పార్క్ సరిపోదు, ఇంకొక పార్క్ కూడా ఉంటే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు ఏదైనా సూచనలు ఇస్తే దాని ప్రకారం నేను చేయగలిగింది, నూడా తరపు నుంచి కూడా చేయొచ్చు. అలాగే ఈ పార్క్ చాలా మంచిగా రూపొందింది. మన కలెక్టర్ గారు కూడా చూసి చాలా సంతోషించారు. ప్రజలు కూడా దీన్ని మంచిగా వాకింగ్కి, వ్యాయామానికి, జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోవాలి. అలాగే సంజీవయ్య గారికి, డీసీ కూడా నవ్య గారికి, ఆర్డీఓ నాయుడుపేట సరోజన్ గారికి, ఇవి చేసిన ఇతర ప్రముఖులకు, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. మన జిల్లాలో మంచి సదుపాయం, అది కూడా గాంధీ గారి పేరున మనం చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఒకరోజు ముందు అన్నారు గాంధీ జయంతికి 150 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆ మహనీయుని జీవితమే, తన జీవితమే తన సందేశం అని ఎంతో ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఆయన. అటువంటి పరిస్థితి అందరికీ లేదు. ఎవరైనా చెప్పాలి అనుకున్నా సందేశం ఇవ్వాలి అంటే చేసి చూపించి నా జీవితమే నా సందేశం అన్నారు ఆయన. అంటే ఆయన ఇప్పుడు మంచి ఆలోచనలతో వారి జీవితాన్ని ఇంకా మంచిగా మార్చుకునేటట్టు తయారవ్వాలని, అలాగే ఆరోగ్యకరమైన శరీరం ఉంటేనే ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. దాని తగ్గట్టుగా ఇక్కడ మంచి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ చెట్లు పచ్చగా మెయింటైన్ చేస్తూ మున్సిపాలిటీ ఎప్పటికీ కూడా ప్రజల సేవలో ముందుంది. ప్రజానికి అందరికీ గాంధీ భవనం అని కూడా ప్రారంభిస్తున్నందుకు, ఇటు మంచి ఆలోచన చేసినందుకు మన స్థానిక శాసనసభ్యులకు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రజలకు అందరికీ కూడా నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. జిల్లా యంత్రాంగం తరఫున మీకు అందరికీ కూడా ప్రతి సదుపాయం సహకారం అందిస్తాను. అలాగే నాయుడుపేట పట్టణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్న పట్టణం.
అటు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు అలాగే హైవే ఎక్స్పెన్షన్ ఇవన్నీ ఎన్నో మంచి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. మన జిల్లాలోనే ఇండస్ట్రియల్ పరంగా అలాగే అటు టూరిజం పరంగా ఈ ప్రాంతం అంతా కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా